శాపాలు ప్రతీకారాలు ఓ పట్టాన వదలవు. మరి మహేష్ పై పగతో రగిలిపోతున్న శ్రీనివాస్ ఏం చేస్తాడు? అతని అనుచరుల నుంచి మహేష్ తప్పించుకోగలిగాడా? కొన్ని రోజులు గడిచాక రాములింటికొచ్చిన స్రవంతి తండ్రి శ్రీనివాస్ ప్లేట్ మార్చాడు, స్వరం తగ్గించాడు, మొహాన నవ్వు చిందించాడు. చూడు రాములు, అయిందేదో అయిపోయిందే, మనమిలా రోడ్లపై పడడం కన్నా రాజీ పడడం మేలు అనిపిస్తుంది. మహేష్కు మీరున్నారు, స్రవంతికి మేమున్నాము, మనందర్నీ కాదని వాళ్ళు దిక్కులేని వాళ్ళలా ఎక్కడో ఉండడం దేనికి? నీ కొడుక్కి ఫోన్ చేసి ఇద్దరినీ ఇంటికి రమ్మను, సంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేద్దాం, అక్షింతలేసి ఆశీర్వదిద్దాం, ఇంత జరిగాక తప్పుతుందా చెప్పు అన్నాడు శ్రీనివాస్. రాములు నిజమే అనుకున్నాడు. మర్నాడు నిజంగానే రాములకు ఫోన్ వచ్చింది. నాన్న, నేను షోలాపూర్లో ఉన్నాను అన్నాడు మహేష్. శ్రీనివాస్ ఏమన్నది రాములు చెప్పాడు, ఇద్దరిని ఇంటికొచ్చేయమన్నాడు. షోలాపూర్ నుంచి కొత్త దంపతులు వెనక్కొచ్చేశారు. వాళ్ళని చూడగానే రాములు సీతమ్మ ఆనందించారు. శ్రీనివాస్ అనుచరులొచ్చి అత్తారింట్లో అడుగు పెట్టకముందే స్రవంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మహేష్ ఆశ్చర్యపోయాడు. పాదాల పారాణి ఆరకముందే భర్తకు దూరం అవడాన్ని స్రవంతి భరించలేకపోయింది. పెళ్లినాటి ఊసులు చెవులలో మోగుతూ ఉంటే మహేష్ తోడు లేకుండా ఉండడం తన వల్ల కాలేదు. ఫోన్లో రహస్యంగా మాట్లాడుకుంటూ ఇద్దరు ధైర్యం చెప్పుకునేవాళ్ళు. మళ్ళీ ఒకటే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూశారు. శ్రీనివాస్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉండేవి. తన బంతం నెగ్గించుకోవాలని, మహేష్పై పగ సాధించాలని కత్తులు నూరాడు. ఎక్కడెక్కడి నుంచి ఆయనకు ఫోన్ కాల్స్, అవన్నీ పార్టీ పెద్దలు చేస్తున్నవే. ఆ మహేష్ గాడే వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని కాల్స్ చేయిస్తూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు అనుకున్న శ్రీనివాస్ లో సహనం చచ్చిపోయింది. అవమాన భారం రెచ్చిపోయింది. ఒరేయ్, వాణ్ణేసేయండిరా అని గట్టిగా అరిచాడు. వెంటనే మహేష్ ఇంటిపై శ్రీనివాస్ అనుచరులు దాడి చేశారు. ఆ నిస్సహాయులు వెంబడించారు. ఒంటరి వాణ్ణి చేసి నడి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. మహేష్ ను చంపించి శ్రీనివాస్ సాధించిందేంటి?
ప్రేమను సమాధి చేయాలనుకున్న ఆయనకు మిగిలిందేంటి? కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. రాములు కుటుంబానికి ఆసరాగా ఉన్న కొడుకును దూరం చేశాడు. భర్తను కోల్పోయిన స్రవంతి ఒంటరిదైంది. మహేష్తో కలిసి కలకాలం జీవించాలనుకున్న ఆమె జీవత్సవంలా మారింది. వాళ్ళిద్దరినీ పెద్ద మనసుతో ఆశీర్వదించి ఉంటే ఈ కథ నేర చరిత్రలో నిలిచేదే కాదు. ప్రేమ వ్యవహారాల్లో పగలు పంతాల వల్ల ప్రయోజనం ఉండదని గుర్తు చేసింది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి నేరం నిజం.